హలో ఆల్ ఇప్పుడు మీరు వినబోయే కథ పేరు ఇంటి పేరు వనజ వనమాలి గారు ఈ కథని రెండు వేల పదహారులో రాశారు జనవరి రెండు వేల పదహారు భూమిక మాస పత్రికలో ఇది ప్రచురితమైంది కథలోకి వెళ్తే ఇంటి పేరు కథ బస్ లాయర్ ఆఫీస్ దగ్గరలో ఆగింది దిగి లోపలికి వెళ్ళగానే లాయర్ అసిస్టెంట్ సార్ లేరండి నేనే మీకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను వచ్చే గురువారం మీకు విడాకులు వచ్చేస్తాయని చెప్పమన్నారు అని చెప్పింది తలూపి బయటకు వచ్చేసాను బజార్ పనులేవో ఉంటే కూడా అటువైపు వెళ్ళాలనిపించలేదు తిన్నగా ఇంటికి వచ్చి పడ్డాను టీవీ ఆన్ చేసి సోఫాలో అలా నడుంబ అల్చాను కళ్ళు మూతలు పడిపోయాయి కళలో ఎవరో వెంటపడి తరుగుతున్నట్టు పరిగెత్తలేక తన ఒక చోట కుప్ప కూలిపోయినట్టు వెంబడిస్తున్న వారందరూ చుట్టూ చేరి రాళ్లతో తన్ని కొడుతూ ఇంటి పేరు తండ్రి పేరో భర్త పేరో లేకుండా బతుకుతుందట అలా లోక విరుద్ధంగా బతుకుతానంటే ఊరుకుంటావా కొట్టండి ఆ మాట అనననేదాకా కొట్టండి చంపండి అంటున్నారు వద్దు కొట్టకండి నన్ను ఈ పేర్లు మోయడమే ఆడదానికి ఒక బాధ ఆ బాధకి వారసులు ఉండాలని కోరుకుంటున్నారా మీరందరూ ఏమాత్రం ఆలోచించకుండా నా వెంట ఎందుకు పడుతున్నారు కాస్త ఆగే ఆలోచించండి ప్లీజ్ వేడుకుంటుంది తను అయినా వాళ్ళందరూ ఏమాత్రం ఆగలేదు రాళ్లతో కొడుతూనే ఉన్నారు వద్దు వద్దు అంటూ తను ఏడుస్తూనే ఉంది ఏడుపులోనే మెళుకొచ్చింది తర్వాత కూడా ఏడుపే పగటి కళలు నిజమవుతాయంటారు నిజంగానే లోకం అలా తరుగుతుంది అతన్ని దుఃఖం నుండి తెరిపిన పట్టానికి స్నానం చేసి వచ్చి తలదూవుకుంటూ అద్దంలో చూసుకోసాగాను పాడి లేకుండా జుట్టు దూవుకోవడం అలవాటైపోయింది అయినా వెంట్రుకల మధ్య పాత దారులు జరిగిపోలేదు ఎడం పక్క పదిహేడేళ్ల పాటు ఉన్న పక్క పాపిడి దగ్గర జుట్టు చీలిపోతుంది అది చూసి నవ్వుకుంటూనే ఆలోచిస్తుంది పెళ్ళి కాకముందు పక్క పాపిట పెళ్లి తర్వాత నిలువు పాపిడి ఎడం పక్క పుట్టిల్లు కుడివైపు అత్తిల్లు లాగా నిలువు పాపిడనే సాంఘికం కూడా అత్తింటి ఆనవాయితీ అంట అదొకటేనా కాళ్ళకి పట్టీలు వద్దనడం ముక్కు పొడక పెట్టుకోవాలనడం అన్నీ వాళ్ళ ఇష్టప్రకారం నడుచుకోవాల్సిందే ఆడపిల్లని ఎందుకంటారో ఎందరునో అడిగినా అందరూ ఒకటే సమాధానం చెప్పేవాళ్ళు ఎంత అల్లారు ముద్దుగా అపురూపంగా పెంచినా ఆడకి వెళ్ళాల్సిందే కదా అని పుట్టినప్పటి నుంచి పెరిగిన ఇల్లు ఊరు బడి గుడి ప్రాణం ఉన్న మనుషులు ప్రాణం లేని వస్తువులకి స్థలాలకి కూడా ప్రాణం పోసుకుని అణువణువు అల్లుకున్న మమతలు అన్నీ ఒక్కసారిగా పరాయి అయిపోయినప్పుడు కలిగిన బాధని చెప్పడం కన్నా అనుభవిస్తే కానీ అర్థం కాదు దక్షిణపు గోడ కానుకుని వరుసగా పెంచిన పూల మొక్కలు వెనక వైపు పెంచుకున్న తీగ మల్ల చెట్టు పెరట్లో వంటింటిగా అనుకుంటూ తిరిగిన కాకర తీగ వాటి పచ్చని పూలు ఆవరణంలోని పశువులే కానీ వాటితో పెంచుకున్న మూగ ప్రేమలు అన్నీ మనకి అయిపోతున్నప్పుడు పడే బాధ ముఖ్యంగా చల్లగా తగిలే ఇంటి గోడలు మనసులో ఉన్న మాటలు ఎన్నో చెప్పుకున్నా బయటికి చెప్పని రహస్య స్నేహితులు గోడలపై చేతులేసి వెళ్తున్నా అని రహస్యంగా చెప్తూ లోపల దుఃఖపడిన సమయాలు ఇవన్నీ ఆడపిల్ల మనసు పోషణంలో తాగిన విలువైన సంపదలు అప్పుడప్పుడు పుట్టింటికి అతిథిగా వెళ్ళినప్పుడు అందరికన్నా ముందు పాత నేస్తాలను వెతుక్కునే చూపు వాటిని చూసి సంతోషమో విచారమో కలిగిన క్షణాలు అవన్నీ ఎవరికీ అర్థం కాని మానసిక అనుబంధాలు జ్ఞాపకాల పొదలింట్లో కాసేపు విహరించి ఎంత వద్దనుకున్నా వచ్చిన బాధను అనుభవిస్తూ అందులోని ఆనందం వెతుక్కుంటూ మళ్ళీ చిన్నతనంలోకి వెళ్ళిపోయాయి ఆలోచనలు అమ్మ ఎంతో ఇష్టంగా పెట్టిన మూడు పేరు మూడక్షరాలు సువర్ణ స్కూల్లో చేర్పించేటప్పుడు అమ్మ పక్కన లేదు నాన్న పేరుని కాస్త మార్చేసి తన ప్రియురాలి పేరు అదే సువర్ణాక్షి మార్చేశాడు అమ్మకి తెలిసి గొడవ పెట్టుకుని కానీ పేరు మార్చలేకపోయింది తనకు కూడా తన పేరు నాజుగ్గా లేదనే బాధ కంటే తనని పేరుతో పిలిచినప్పుడల్లా తల్లి కళ్ళల్లో కోపం ఆ ఇష్టత ఎక్కువ కనపడేది ఎవరన్నా స్నేహితురాళ్ళు సువర్ణాక్షి అని పిలిచినప్పుడల్లా నన్ను అలా పిలవకండి అని గొడవపడేది తన బలవంతం మీద అలా పిలిచిన తను పక్కకు వెళ్ళంగానే సువర్ణాక్షి అని పిలిచి వెక్రయించేవాళ్ళు పెళ్ళైన తర్వాత అక్కడందరూ సువర్ణ అని పిలవడంతో పోయిన ఏదో దొరికినంత సంబరంగా ఉండేది దరిద్రం వదిలిపోయేది అనుకుని సంబరపడింది కానీ ఇంటి పేరు మారిపోయింది ఆ ఇంటి పేరు తన యవ్వనాన్ని శక్తిని అన్నింటినీ పిండుకుని ఒట్టిపోయిన గోవులా మిగిల్చింది భరించేవాడు భర్త అంటారు మరి నా భర్త ఏం చేశాడు అడుగు అడుగున అవమానించాడు పుట్టింటి నుంచి భారీగా కట్న కానుకలు తెచ్చుకోలేదని వంట బాగలేదని సుఖపెట్టడం చేత కాదని పోగరని అబ్బో ఎన్నో వంకలు ఆ వంకల మాటున ఊరూరా చిన్న ఇండ్లున్నాయని తెలుసుకుంది పదేళ్ళు సహనంగా భరించింది కూడా అయినా వైవాహిక జీవతోనే పుట్టు ఒకరోజు మునిగిపోయింది దొరికిన గడ్డిపోచని మూతగా చేసుకుని బిడ్డే లోకంగా బతికింది కొడుకుని పెంచి పెద్ద చేయడానికి ప్రయోజకుని చేయడానికి ఎంతో శ్రమపడింది తండ్రి నీడ పడకుండా ఎంతగానో శ్రద్ధ తీసుకుంది అందులో ఒక బాధ ఉందని ఉందని అసలు అనుకోలేదు ఇష్టంగా బాధ్యతగా ఆ పనిచేసింది ఒంటరి నడుకలో ఎన్నో బాధలు అవమానాలు కొడుకు కోసం అన్ని దిగమింగుకుని ఏటికి ఎదురు ఇదుకుంటూ ఒక ఒడ్డుకు చేరింది కొన్నేళ్ల క్రితం కొడుకు పెళ్లికి అతను వచ్చినప్పటి నుంచి బంధువులు చెప్పే ఉచిత సలహాలు ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య కొడుకు కోసం తన పక్కన భర్తగా నిలబడి ఉండడాన్ని లోపల ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా సరే అతనికి అర్హతనిచ్చింది అతను తన్ని పేరు పెట్టి పిలుస్తున్నా కంపరంగా అనిపించేది కారుకూతలు కూసి నన్ను అవమానించిన నోటితో నన్ను అలా పిలవడానికి సిగ్గేయడం లేదేమో నా ఒళ్ళంతటిని ఆ కాళ్ళతోనే కదా కుళ్ళబొడిచింది ఆ కాళ్ళతోనే నా ఇంటి గుమ్మం తొక్కడానికి సిగ్గేయడం లేదు అని అడగాలనిపించింది అనుమతి ఇవ్వాలి కానీ మళ్ళీ నట్టింటే ఒక చు కూర్చునేటట్టున్నాడు అతను ఇన్నేళ్ళు సహజీవనమే చేశాడో పెళ్ళే చేసుకున్నాడో తెలియదు కానీ ఇద్దరు బిడ్డల తల్లి తన బాధల నుంచి విముక్తి పొందింది ఓ కూతురికి పెళ్ళై పిల్లలు ఇంకో కూతురు చదువు ఉన్న ఆస్తులన్నీ ఊడ్చుకుపోయినా జల్సా జీవనం మాత్రం అతన్ని అతుక్కునే ఉంది కావాల్సిన డబ్బు కొడుకు విసుక్కుంటూనైనా పంపుతూనే ఉంటాడు పాపం అతను చాలా నలిగిపోయాడు ఈ వయసులో ఏం కష్టపడుగుతా కష్టపడగలుగుతాడు మీ నాన్నకి డబ్బులు పంపుతూ ఉండు అని రహస్యంగా చెప్పాను అనుకుంటాడు నా తండ్రి అల్లుడంటే విపరీతమైన సానుభూతి ఆయన దృష్టిలో నేను ఒక పొగరపోతుంది రాక్షసిని వాళ్ళిద్దరూ ఒకే గూటి పక్షుల్లో మెలుగుతూ ఉంటారు పైకి కనపడకుండా లోపల మంతనాలు ఏవో చేస్తుంటాడు అల్లుడితో మా మరిది ఉండమంటే ఉంటాడు కానీ ఆమె ఒప్పుకోవాలిగా అంటుంది తోడుకోడలు ఇరుగు పొరుగు వారితో ఒకప్పుడైతే ఇలాంటి మాటలు వింటే ఆవేశం ముంచుకొచ్చి పోట్లాడేదాన్ని ఇప్పుడు మౌనంగా ఉండడం నేర్చుకుంటున్నారు ఇక అత్తగారైతే కొడుకు మీద ప్రేమతో ఇరవై ఏళ్ళ తర్వాత కూడా మానసికంగా తెగిపోయిన బంధాలని ముడేసే ప్రయత్నం ఏదో చేస్తూ ఉంటారు ఏమోలే వయసులో ఉన్నప్పుడు అందరూ అటాచ్ వచ్చిన వాళ్ళే ఒంట్లో మదమంతా దిగినాక కుక్కల గుమ్మ వచ్చి పడతారు ఆడాళ్ళం కష్టం సుఖం తెలిసిన వాళ్ళం ఓ మూలన పడి ఉంటాడు ఉండనేయకూడదా అని చెప్తూ ఉంటుంది శక్తి ఉడిగి ఓపిక నశించి దీనుళ్ళ ఉన్నప్పుడు నేను తప్ప వేరే దిక్కవరు లేరని దయచూపమని వేడుకున్నప్పుడు కాస్తంత కనికరం చూపించగలనేమో కానీ ఇప్పుడు మాత్రం రానివ్వను పని లోపలనుకుని పైకిలా అన్నాను మెత్తగా సాధు జంతువులాగా కనపడతాడు మనసు నిండా విషమే పైగా అనుమానం చూపులతో నా ప్రతి కథలకి ప్రహరీ కాస్తూ అడుగడుగున నన్ను ఎద్దేవా చేస్తున్న అతన్ని నేను భరించలేను నా కొడుకు సంపాదించిస్తేనో నేను కష్టపడితే వచ్చే డబ్బుతోనో సీసాలకి సీసాలు తాగి ఓపిగ్గా వండి పెడుతుంటే ముప్పోట్ల తింటూ కూడా రుచికరంగా వండి పెట్టలేదని గుణుక్కునేవాడిని ఇంట్లోకి రానిచ్చి కోరి కొరివి పెట్టుకుంటారా ఎవరన్నా అందుకే అతనికి నా మనసులోనే కాదు నా ఇంట్లో కూడా స్థానం లేదు అని చెప్పేశాను తండ్రిపై సానుభూతితో మెలికి కొడుకు ఏదో ఒకరోజు నా అన్నని ఇక్కడే ఉండనేమ్మా అని కూడా అడగవచ్చేమో అన్న అనుమానం ఉంది అలాంటి పరిస్థితి రానియకుండా ఆత్మరక్షణ కోసం కోట కోటగోళ్ళ నా చుట్టూ నేనే గోడ కట్టుకోవాలనుకుంటాను ఎవరిపై ఆధారపడి బతకడం మానేసినాక నా జీవితానికి సరిపడా సంపాదించుకునే స్థితిలోనే నేనున్నాను కనుక ఎవరి పెత్తనాలు కూడా నాపై సాగవని తెలుసు నిజాంతి ఉంటే సరిపోదు ఈ లోకంలో వ్యక్తిత్వంలో బతకాలంటే నోరు కూడా ఉండాలని తెలుసుకుంది కాబట్టి బంధువులందరూ చాటుగా అవాకులు చవాకులు పేలడం తప్ప నా ఎదురుగా మాట్లాడే ధైర్యం చేయరని నాకు తెలుసు మొహమాటం లేకుండా పెద్ద చిన్నని గౌరవం లేకుండా జాడం చేస్తుంది మనకెందుకు అని తప్పుకుంటారు అడిగినప్పుడు అలా డబ్బు ఇవ్వలేదని కోపం ఆత్మ ఆత్మస్థైర్యంతో బతుకుతున్నందుకు వచ్చిన అక్కస్సో ఏదైనా కానీ మొగుడొద్దు అనుకున్నప్పుడు మొగుడు ఇంటి పేరెందుకు దాన్ని కూడా తీసే అన్నప్పుడు నేను కోల్పోయిన నా ముప్పై ఏళ్ళ జీవితాన్ని తిరిగిచ్చేసే లాంటి మాటలేవీ మాట్లాడలేదు ఆలోచించాల్సి వచ్చింది ఇంతకు ఒకసారి విడాకులకు అప్లై చేశాను కొడుకు అప్పుడు పచ్చింది ఏళ్ళ వయసు తండ్రి ఆస్తులు నమ్ముకుంటున్నప్పుడు అలా వదిలేసి ఊరుకుంటావేంటమ్మా నీకు బాధ్యత లేదా కోట్లాడైనా పోరాడైనా ఆస్తిని కాపాడి నాకు ఇవ్వాలని నీకు తెలీదా అని అడిగాడు తనకు విడాకుల కోసం వాడికి ఆస్తులు పార్టీషన్ కోసం అప్లై చేస్తూ సంతకం పెట్టమంటే అప్పుడు ఆలోచించి వద్దమ్మా ఆయన ఆస్తి వద్దు ఆయన వద్దు ఇప్పుడు కూడా అందరూ నిన్నే తప్పుపడతారు అది నాకు ఇష్టం లేదమ్మా అన్న నా కొడుకుని చూస్తే నాకు ఎప్పటికీ గర్వకారణమే కొన్ని నెలల క్రితం అతనే విడాకుల ప్రస్తావన తెచ్చేసరికి అసలు అస్తిత్వం ఏంటన్న ప్రశ్న నా ముందుకు వచ్చింది అస్తిత్వం అంటే మూగుడు చెప్పు కింద తేలిలా పడి ఉండడం కాదు తోక తొచ్చిన తోక తొక్కిన తాచులా లేవడం సరిగ్గా నా మనస్తత్వం కూడా అదే అసలు ఆడవాళ్ళందరికీ ఆ స్పృహ ఎప్పుడు కలుగుతుందో నాకు కూడా ఇరవై ఏళ్ళుగా అవసరపడిన విడాకులు ఇప్పుడు కావాలనిపిస్తుంది ఇంకేమీ ఆలోచించకుండా విడాకులకు అప్లై చేస్తాను ఇన్నేళ్ల తర్వాత అతనిపై ఆరో ఆరోపణలు ఏమీ చేయదలుచుకోలేదు పద్దెనిమిది ఏళ్ళగా అతను నేను కలిసి ఉండని కారణంగా విడాకులు తేలిగ్గానే లభిస్తాయని లాయర్ చెప్పారు ఇద్దరు అంగీకారంతో అధికారంగా ఉన్న బంధం కూడా తెగిపోతుంది మనిషితో లేని బంధం ఏదో అతని ఇంటి పేరుతో నాకు ఉంది కాబట్టి నాకు ఏదో చెప్పలేని బాధగాను ఉంది దాంట్లోనూ ఆకర్షణ వికర్షణ రెండు ఉంటాయేమో ఇప్పుడు అలాగే ఉంది దాదాపు ముప్పై ఏళ్ళు నా పేరు పక్కనే మాటేసి నన్నే మరుగున పడేసి అది గోపాలన్నవారి కోడలుగా ప్రసిద్ధికి ఎక్కిన తర్వాత బంధం తెప్పు తెంపుకున్నంత తేలిగ్గా ఇంటి పేరుని తెంపేయడం అంత సులువేమీ కాదు అదంతగా నా పేరులో కూరుకుపోయింది తోకలా స్థిరపడిపోయింది ఈ నాగరికతలో తప్పనిసరి నా పేరులో కలిసిపోయింది అది కొన్నిసార్లు భారంగా అనిపించేది ఇన్నేళ్లపాటు నా పేరుకు ముందు ఇంటి పేరుని మోసిన దాన్ని ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయంతో ఆ పేరుతో ఉన్న అనుబంధం పటాపంచలైపోతుందా ఇన్నాళ్ళు నాదని అనుకున్న దాన్ని నా నుండి ఎవరో బలవంతంగా లాక్కుంటుంటే ఎంత బాధ ప్రాణమైన దాన్ని ఎవరో వేరు చేస్తున్న భావన ఎంత ఇన్సెన్సిటివ్ అంతలోనే కొడుకు గుర్తొచ్చాడు అమ్మో నా కొడుకు వాడి కోసం కదా ఈ ఇంటి పేరుని పంటి బిగునా కన్నీటి మడుగునా భరించింది వాడికి అమ్మగా మిగిలిపోయినందుకైనా ఈ బరువుని భరించాలనిపించింది క్షణకాలం ఇదిగో ఇలాంటి సున్నితత్వం కారణంగానే ఆడవాళ్ళు ప్రతి దాంతోనూ రాజీ పడిపోయి బతుకుతుంటారు ఇలాంటి బలహీనత గురిగా అదని కాకూడదు అనుకుంటూ మనసు హెచ్చరిస్తే అప్పటికప్పుడే సంభాళించుకున్నాను పైకి బండరాయిలా కనపడిన లోపల దాగిన సున్నితత్వం ఏదో తనలో వద్దన్నా బయటపడుతూనే ఉంటుంది ఏడాది క్రితం అరకొర మిగిలిన ఆస్తులు అమ్ముకున్నప్పుడు వాటా ఇవ్వాలని గట్టిగా పట్టుపట్టాల్సి వచ్చింది డబ్బు కోసం మాత్రం కాదు హక్కుని కాపాడుకోవాలని పట్టుదల ఇద్దరం కలిసి సంతకాలు పెట్టేటప్పుడు అతన్ని చూసినప్పుడు బాధ కలిగింది అప్పుడు ఆ బాధను డైరీలో రాసుకుంది అప్రయత్నంగానే అప్పటికప్పుడు డైరీని వెతికి పేజీలు తిరగేశాను మనిషి మర్మం మాను చేవ బయటికి తెలియవంటారు అప్పుడప్పుడు నన్ను నేను పరిశీలించుకోవడానికి తనిఖీ చేసుకోవడానికి మనసులో తెలుసుకోవడానికి డైరీ ఒక సాధనం డైరీని చేతిలో తీసుకుని చదవసాగాను అక్షరాల రూపంలో ఉన్న నా బాధని చూసుకుని తేలిక పట్టడం అలవాటైపోయింది అక్షరాల వెంట కళ్ళు మనసు రెండు కలిసి పరిగెడుతున్నాయి నిన్ను చూశాక నిన్ను చూస్తే దుఃఖం రావాలి కనీసం కోపమైనా రావాలి నిన్న రూపాన్ని చూసినప్పుడైనా కనీసం జాలి కలగాలి పొని తోటి మనిషి అన్న స్పృహ కూడా రాలేదు అందరూ నాది రాతి గుండె అంటారు ఇష్టమైన వాళ్ళు నీకు రెండు గుండెలు అంటారనుకో నిజమే ముప్పై ఏళ్ల పాటు నా జీవితంలో నువ్వు భాగం అయ్యాక మంచిగానో చెడుగానో నీకు ఒక అనుభవం అయ్యాక నిన్ను చూశాక ఒక చిన్న కదలికైనా ఉండాలి ఇవేమీ లేవు ఒక నిర్వేదం నేను రాముడే కావాలనుకున్నాను నాకు రావణుడు తటస్థపడ్డాడు తప్పు చేసినా సరిదిద్దుకునే మనిషి కావాలనుకున్నాను నూరొక్క తప్పుల్ని మౌనంగా ఉపేక్షించాను బాధ్యతగా ఉండాలనుకున్నాను బరువు అని నీకు అడ్డొస్తున్నానని తోసిపారేశావు వాస్తవాన్ని అంగీకరించి హుందాగా నేను తప్పుకున్నాకైనా ఎలా ఉండాలి నువ్వు నీకు నువ్వంటే ప్రేమ ఉండాలి కనీసం నమ్ముకున్న వాళ్ళ పట్ల బాధ్యత అయినా ఉండాలి కనీసం చిన్న ఆశ అయినా ఉండాలి ఆరోగ్యంపై శ్రద్ధ ఉండాలి ఇవన్నీ లేకుండా కూడా బతికుండాలి అంటే ఒక వైరాగ్య భావనైనా ఉండాలి కౌగిలించుకున్నప్పుడు సమయాలే కాదు తర్వాత బోరెడంత జీవితం ఉంటుందని అస్పృహ ఉండాలి ఇప్పటికి కూడా ఇవన్నీ లేని నిన్ను చూస్తుంటే మనుషులు ఇలా కూడా బతుకుంటారా అనిపిస్తుంది నీకు నాకు ఉన్న బంధం సహభాగినిగానూ కాదు సహజీవనిగానూ కాదు అయినా ఏదో ఒక బంధం కలుపుతుంది అది ఆర్థిక బంధం మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్న కార్లు మార్క్స్ మాడు పగల కొట్టాలనే దాన్ని ఎప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది అని చదివేసి బాధగా కళ్ళు మోసుకుంది ఇప్పుడు అతని మీద కన్నా తన మీదే తనకు జాలి కలిగింది బాధగా పూర్తిగా తడిచిన తనని ఎవరో జాలి వాక్యంతో మరింత తడపడం ఇష్టం లేక వ్యక్తిగత విషయాలను ఎవరికి పంచుకోదు ఊసిపోక ఎవరో ఒకటి గురించి అసహ్యంగా మాట్లాడుకునే కొందరికి ఏమీ తెలియక కథలు అల్లుకుంటే కూడా నాకేమీ బాధ లేదు కొందరి దృష్టిలో నేను ఒక పెడసరపు మనిషిని ఇంకా మొగుండి వదిలేసిన మనిషిని అంతే తెల్లవారింది గతం తాలూకా ఆలోచనలు అన్నింటినీ దుప్పటి దులిపినట్టు దులిపేసుకున్నాను జీవన పోరాటంలో పడ్డాను బ్యాంక్ ఆఫీసర్ లోన్ అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయమని నా ముందు పెట్టాడు పూర్తి చేయటం మొదలెట్టాను ఫస్ట్ టైం చాలా ఇష్టంగా చక్క చక్క రాసేసాను సెకండ్ నేమ్ ఆగిపోయాను ఏం రాయాలి ఇప్పుడు రేపు విడల విడాకులు అయ్యాక నా సెకండ్ నేమ్ ఏమిటి మళ్ళీ ఆడపేరు తగిలించుకోవాలా ఆలోచనలో పడ్డాను అసలేమాజ్ ఇంటి పేరుతో కూడా చాలా సమస్యలు వస్తున్నాయి కులం ఏమిటో ముఖం మీద అడగలేని వాళ్ళు మీ ఇంటి పేరేంటి అని అడిగి ఆహా అని ముఖం విప్పార్చుకుని చేతులు కలపడమా ఓహో అంటూ నొసలు విరిచి దూరంగా తొలగిపోవడం చూస్తున్నాను ఇక పిల్లలైతే అసలు పేర్లు మర్చిపోయి ఇంటి పేర్లతో పిలిచుకోవడం ఫ్యాషన్ అయిపోయింది మనుషుల నుండి మనుషులను విడదీసే మతాలు కులాలు ఇంటి పేర్లు ఇలా లిస్ట్ పెరుగుతుంది అనుకున్నప్పుడు దిగులు ముంచుకొస్తూ ఉంటుంది మా పొరుగింటామే బాగా చదువుకుంది ఉద్యోగం కూడా చేస్తుంది వచ్చిన కొత్తలు బాగానే మాట్లాడింది మాటల్లో ఇంటి పేరు అడిగింది చెప్పాను ఓహో మీరు కులమా మీతో జాగ్రత్తగా ఉండాలి మా వారికి మీరు కులం అని తెలిస్తే మాట్లాడితే ఊరుకోరు అంటూ లోపలికి వెళ్ళి తలుపేసుకుంది నివ్వెరిపోయింది తను వీటన్నిటికన్నా ముందు నేను మనిషిని అని గట్టిగా అనవాలనిపించింది అగ్ర కులమో నిమ్న కులమో అసలు నాకే పట్టింపు లేదు ఇలా ఇరుగు పురుగు కూడా కులాల కంపుతో కోటుకు చస్తుంటే కులాలను సూచించి ఇంటి పేరు ఎందుకు అనిపించింది ఆలోచిస్తున్న కొద్ది లోపలంతా చీకట్లు పురుగులు విప్పి నాట్యం చేస్తున్నట్టున్నాయి తన స్నేహితురాలి వ్యధ గుర్తొచ్చి ఆమె తండ్రి ఇంటి పేరు నిలబడాలని వరుసగా ఏడుగురు ఆడపిల్లలు పుట్టిన తర్వాత కూడా కుటుంబ నియంత్రణ పాటించలేదు ఎనిమిదో కానుపులో తల్లి మరణించింది అప్పటికే పెద్ద పిల్ల పెళ్ళిడికి వచ్చినా మళ్ళీ ఆ తండ్రి పేడి చేసుకున్నాడు కోసం కోసమని నిస్సిగ్గుగా చెప్పుకున్నాడు ముందు భార్య పిల్లల్ని గాలి వదిలేశాడు స్నేహితురాలు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ ఎంతో కష్టపడి చదువుకు మంచి శాస్త్రవేత్త దేశానికి పేరు తెచ్చి గర్వకారణంగా నిలిచినా ఆ తండ్రి తన పేరు ఆడపిల్లలు మోస్తున్నారంటే ఒప్పుకోలేదు పెళ్ళి పటాకులు లేకుండా కుటుంబ పరుగు తీసేసింది అని తిట్టేవాడట వంశోద్ధారకుడిపై పనికిమాల ప్రేమలు వీళ్ళు చచ్చి భూమిలో కప్పబడి మట్లో మట్లా కలిసిపోయి కాలి బూడిదై మిగిలి నదుల్లో కలిసిపోయినా ఇంటి పేరు నిలబడాలనే ఆశ సంతానానికే పరిమితం చేసిన పితృస్వామ్య వ్యవస్థ భావజాలాన్ని తోలేయాలి సాధ్యపడితే విసర్జించాలి భర్త పేరునో తండ్రి పేరునో ఇష్టకం ఇష్టంగా మోయడం వేరు కష్టంగా మోయడం వేరు వాళ్ళో వీళ్ళో ఇష్టమైనప్పుడు ఇచ్చి వారికి ఇష్టం లేనప్పుడు తీసేసుకోవడం ఎంత అన్యాయం ఇప్పుడు నాకు కూడా ఈ ఇంటి పేరు ఇంకో సమస్యగా తోస్తోంది నాకు అసలు ఇంటి పేరే వద్దు అని తీర్మానం అప్లికేషన్ పూర్తి చేయడానికి ఏమన్నా హెల్ప్ కావాలా మేడం బ్యాంక్ ఉద్యోగ మాటలతో ఆలోచనల నుండి బయటపడి అవసరమైన అటాచ్మెంట్ మర్చిపోయానండి రేపొచ్చి కలుస్తాను అని చెప్పి ఇంటికి వచ్చి పడ్డాను ఫ్రిడ్జ్లో నుంచి పాలు తీసుకుని చిక్కగా కాఫీ కలుపుకుని వచ్చి తాగుతూ సిస్టమ్ ఆన్ చేశాను కొడుకు నుంచి మెయిల్ వచ్చినట్టు నోటిఫికేషన్ చూపించింది ఇన్బాక్స్ ఓపెన్ చేసి చూశాను అమ్మా నీకు మంచి చెడు అన్నీ తెలుసు నిన్ను బలవంతం చేయను కానీ ఇప్పుడే వయసులో నీకు విడాకులు ఎందుకమ్మా నిన్నెవరన్నాయో అన్న అంటే నేను తట్టుకోలేను నాన్న నీ దగ్గరికి రాడు రానివ్వనని చెప్పాను కదమ్మా నీ చేతిలోని బరువుని అందుకోపోయినా నిండు నీళ్ల బిందెని లోపల పెట్టకపోయినా బియ్యం బస్తా ఎత్తి డబ్బాలోకి వంపకపోయినా వద్దని తిరస్కరించడం చూసినప్పుడు అనుకున్నాను ఇన్నేళ్ళు ఒంటరిగానే ఎన్నో మోసాను ఇప్పుడు నీ సాయం చేయకుండా ఈ పనులు చేసుకోలేనా అన్నట్టు చూసినా చూపు నేను మర్చిపోలేను నన్ను పెంచి పెద్ద చేసినంత ప్రయోజుడిగా తీర్చిదిద్దిన బరువు బాధ్యత అంతా నీదే కదమ్మా నీ ఆత్మాభిమానాన్ని అన్నటికీ చులకం చేయను కానియను ఆయన అలాగే అంటాడు ఆయన మాటలు అవి పట్టించుకోవద్దు ఇంకోసారి ఆలోచించమ్మా అని ఉంది ఫోన్లో చెప్పడానికి మొహమాటపడి మెయిల్ పెట్టాడని అర్థమైంది వెంటనే రిప్లై రాయసాగాను బాబు నీకు మీ నాన్న గురించి తెలుసు తెలియదు నేను నచ్చలేదని ఆమె దగ్గరికి వెళ్ళాడు ఆమె నచ్చలేదు ఇంకొకరి దగ్గరికి తేలాడు ఆ ఇంకొక ఆమె జబ్బుపడి హాస్పిటల్లో పడి ఉంటే కొన్నాళ్ళకి చచ్చిపోతుందని తెలిసాక ఒకనాడు నాకు ఫోన్ చేసి ఇంకా ఇక్కడ ఉండే పని లేదు వచ్చేస్తానని ఎంతని సిగ్గుగా చెప్పాడు ఆ మాట వినగానే పట్టరాని కోపం వచ్చింది ఎక్కడికి వచ్చేది నా ఇంటికి వస్తే కాళ్ళు విరిగిపోతాయి నీకు ఇష్టమైనప్పుడు రావడానికి ఇష్టం లేనప్పుడు పోవడానికి నా ఇల్లే హోటల్ కాదు సాని కొంప కాదు అని గట్టిగా అరిచి ఫోన్ పెట్టేశాను ఆ మనిషికి రుచికరంగా తిండి పొద్దస్తమాను మందు వేళపాళ లేని సభ్యత లేని పొందు ఇవి తప్ప ఇంకేమీ అవసరం లేదు అతని దృష్టిలో జీవితం అంటే అనుభవించి తీరడమే ఇంకేమి కాదు ఎంతసేపు తన సౌఖ్యం తన విలాసాలు తప్ప ఇతరుల కష్ట సుఖాలు ఏమీ పట్టవు ఆడదంటే అతనికి ఆట బొమ్మ ఆడుకుని ఆడుకుని మొహం మోతితే విసిరు ఇంకొకరిని వెతుక్కుంటాడు అది మీ నాన్న నైజం ఆడవాళ్ల పట్ల ఉన్న చులకని భావానికి తగిన బుద్ధి చెప్పే తీరాలని ఎప్పుడూ నిర్ణయించుకున్నాను కూడా అప్పుడు విడాకులకు వేసినప్పుడు నీకు ఇష్టం లేదని ఊరుకున్నాను కానీ ఇప్పుడు నీకు అన్నీ అర్థం చేసుకునే వయసు వచ్చింది అలాగే నేను ఇప్పటికైనా నాలా నేను బతకాలనుకుంటున్నాను రకరకాల మనుషుల మధ్య భావాల మధ్య బాధల మధ్య నలిగిపోయాను ముసిగేసుకుని నన్ను కష్టపెట్టుకుంటూ దాన్ని ఇష్టపడుతూ బతకలేను మనిషిగా మామూలు మనిషిగా బతకాలనుకుంటున్నాను దేవత క్షమ ఔన్నత్యం లాంటి గుణాలు నాకు ఆపాదించుకోవాలని అస్సలు లేదు చర్యకి ప్రతిచర్య సమాధానం కాదని నాకు తెలుసు కానీ అప్పుడప్పుడు అసంకల్పిత ప్రతీకార చర్య ఉంటుంది అలాంటిదే ఈ నా నిర్ణయం కూడా నాకోసం నేను బతకాలన్న ఎప్పుడో కలిగింది కాబట్టే ఈ సంఖ్యల నుంచి బయటపడాలన్న స్పృహ ఇప్పటికైనా వచ్చింది ఇంకా ఆలస్యం చేయదలుచుకోలేదు నేనంటే నేనే వేరే తోకలు లేకుండా స్వేచ్ఛగా ఉండాలనిపిస్తుంది ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు పుట్టింటి వాళ్ళు పెళ్లి చేసేసి బాధ్యత తీరిపోయిందని ఊపిరి పీల్చుకుని భర్త వదిలేసో లేకపోయింటేసో నటి రోడ్డును పడేసినా కూడా వారింటి పేరునో వీరింటి పేరునో మోస్తూ బతకాల్సిందేనా ఆ పేరో ఈ పేరో ఏదో ఒకటి లేకుండా నేను ఉండలేనా ఉండగలగాలి నేను నేనుగా ఉండాలి అది నా కోరిక విశాలకా విశాల ఆకాశం కింద మిట్ట మధ్యాహ్నం వెంటలో నిలబడి డాటర్ ఆఫ్ వైఫ్ ఆఫ్ కేర్ ఆఫ్ లాంటివి ఏవీ లేకుండా నన్ను నేను నిలబెట్టుకోవడం అంటే కొందరు దృష్టిలో అనాథగానో నగ్నంగానో నిలబడినట్టే అని నాకు తెలుసు రెండు సంతకాలతో కొందరు సాక్షుల మధ్య నా పేరు స్వేచ్ఛగా మసులుతుంది ఒక ఎఫిడబిట్తో అన్నీ సద్దుకుంటాయి వ్యక్తిగత ఆకాంక్షని సమాజానికి ఆపాదించాలని నాకు లేదు ఇది నా బాధ నా బాధ నుంచి బయటపడాలంతే అమ్మనని కాకుండా ఒక స్త్రీగా అర్థం చేసుకుంటామని ఆశిస్తున్నాను ఈ ఒంటరితల్లి పెంపకం స్త్రీని అర్థం చేసుకునే విశాల దృక్పథం నీకు నేర్పిందని బలంగా నమ్ముతున్నాను ప్రేమతో అమ్మా సెండ్ ఇచ్చేసి మూడే మూడు అక్షరాలతో తన పేరు ఫస్ట్ నేమ్ సువర్ణ సెకండ్ నేమ్ సువర్ణ అని రాసుకుని చూసుకున్నాను అదే పేరుతో మెయిల్ ఐడి క్రియేట్ చేసుకుంటూ చూసుకుంటూ ఉంటే వెలుతురు గువ్వలేవో పక్కన వాళ్ళినట్టు చాలా హాయిగా ఉందనిపించింది ఇదండి ఇంటి పేరు కథ